స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అభినందిస్తున్నానని జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధి నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవకతవకలకు పాల్పడిన పోలీసులు మరియు ఎన్నికల అధికారులపై ఎన్నికల కోడ్ అతిక్రమించినందుకు ఎటువంటి చర్యలు తీసుకోనందుకు పార్టీ తరపున చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కావున ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి తిరిగి ప్రారంభించేలా రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని స్వాగతిస్తూనే ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల అండతో ప్రతిపక్షాలని ఎన్నికల్లో పాల్గొనకుండా నామినేషన్లు వేయించడంలో ఆపటం కానీ, అదేవిధంగా వేసిన నామినేషన్లను బలవంతంగా విత్డ్రా చేయించడంలో కానీ అనేక హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరిపించాలని, ఏదైతే కరోనా ఈరోజు ఎన్నికల కంటే ముందు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అటువంటి కరోనా గురించి భారతదేశం అంతా ఏదైతే ఈ యుద్ధ అత్యధిక పరిస్థితి తీసుకు ప్రభుత్వం ప్రకటించిందో దానికి ఎన్నికల కమిషన్ ఈరోజు 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయటాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా ఏదైతే అధికారుల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది దాన్ని కూడా స్వాగతిస్తుంది. కానీ ఏదైతే ప్రభుత్వమే ఎన్నికల ప్రక్రియ 13 రోజుల్లోని 15 రోజుల్లోని పూర్తి చేయాలని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు అదే ఆర్డినెన్స్ అమలు చేయాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటించిన దాన్ని బట్టి 6 వారాల పాటు ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆర్డినెన్స్ కి ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే మొత్తం ఎన్నికలను రద్దు చేసి మొత్తం మొదటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ కరోనా వైరస్ పూర్తయి తగ్గిన తర్వాత ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్నికల కమిషన్ ని డిమాండ్ చేస్తూ ఉంది.